damit. ఆ లైట్ ఒక ప్రాణం కోసం చేసే పోరాటానికి సాక్ష్యం. దేవుడా, ప్లీజ్ పార్వతి గారిని కాపాడు. నా కోసం, పాపం పార్వతి గారు బలి కాకూడదు. భయపడకండి నీల గారు, ఐఎమ్ ఆల్ రైట్. చూడండి, పార్వతి గారికి ఎలా ఉంది? లోపల ఆపరేషన్ జరుగుతుంది. పొట్టలోకి బుల్లెట్ దూసుకుపోయింది, చాలా రక్తం పోయింది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణమూర్తి గారు. మా ఇద్దరు గొడవ పాపం పార్వతి గారిని ఇలా హింస పెడుతుంది. ఒకరి వల్ల జరిగేది లేదు, ఒకరి వల్ల ఆగేది లేదు పృథ్వీ. ఒకసారి పార్వతి గారికి ఎలా ఉందో చూసి వస్తాను. సిస్టర్ క్విక్, బ్లడ్ బాగా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. అరేంజ్ ఫర్ బ్లడ్ ఇమీడియట్లీ. సార్, వీడిది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఓ నెగటివ్, మన హాస్పిటల్లో స్టాక్ లేదు. మై గాడ్, వెంటనే ఆల్టర్నేటివ్ చూడు. గో సార్, ఓ నెగటివ్ బ్లడ్ కావాలి, అది ఇక్కడ స్టాక్ లేదు, అర్జెంటుగా వేరే బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురండి. ప్లీజ్ చెక్ మై బ్లడ్ గ్రూప్, షీఈస్ మై మదర్. ఓకే, రండి. బయట వెయిట్ చేయండి. సార్, మీ బ్లడ్ గ్రూప్ ఓకే, బట్ ఆల్కహాల్ కంటెంట్ ఉంది, ఇప్పుడు పనికిరాదు. సిస్టర్, నా బ్లడ్ టెస్ట్ చేస్తారా? నాది కూడా. నో, వీల్లేదు. వీడు మమ్మీకి బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు. నువ్వు మా మమ్మీకి బ్లడ్ ఇవ్వటం ఏంట్రా? అవసరమైతే బయట నుంచి తెచ్చుకుంటాం. ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? అసలు మీకు మాకు సంబంధం ఏంటి? సిస్టర్ పదండి. రై, చెప్తుంది నీకే. ఏ మిస్టర్, రై వదలరా నన్ను. రై, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. బిహేవ్ యువర్ సెల్ఫ్ మ్యాన్, అవతల ప్రాణం. తెలుసు, అసలు వీడి వల్ల ఇదంతా. వీడు మమ్మీకి బ్లడ్ ఇవ్వటం ఏంటి? డామ్ ఇట్. ఎవరి వల్ల ఏం జరిగిందో మాకు మొత్తం తెలుసు. నడు స్టేషన్ కి. నేనెవరో తెలిసే నన్ను స్టేషన్ కి రమ్మంటున్నావా? అది ఈ సిచ్యువేషన్ లో మా ఫాదర్ ఎంపీ స్వామిదాస్. మైండ్ ఇట్. సో వాట్ మ్యాన్,
ఎంపీ కొడుకు అయితే ఏమైనా చేయొచ్చా? కాకి డ్రెస్ మీద రుబాబ్ చేసిన వాడు ఎవడైనా కటకటాల నుంచి తప్పించుకోలేడు. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఇతడి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ అడ్వకేట్ పృథ్వీ తేజ. నేను లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు గౌరవిస్తాను. ప్లీజ్ సిచ్యువేషన్ చూస్తున్నారు, గివ్ మీ లిటిల్ టైం. బ్లడ్ ఇచ్చి నేనే వచ్చి సరెండర్ అవుతాను. ఓకే పదా. పదా, నీకిదే వార్నింగ్ ఇస్తున్నా. పదా పదా, నీకిదే వార్నింగ్ ఇస్తున్నా. మమ్మీకి బ్లడ్ ఇచ్చావా, చచ్చావే. అంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే మమ్మీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి వచ్చావరా? డ్యామేజ్. రేయ్ రేయ్, బ్లడ్ ఇచ్చావా? కొడుకునంటావు? అతని బ్లడ్ మీ అమ్మకి మ్యాచ్ అవ్వాలని కోరుకోకుండా ఇదేంటి? అతను బ్లడ్ ఇస్తేనే మీ అమ్మగారు బతుకుతారు. నేనేం చేయలేకపోతున్నాను పార్వతి గారు, నాది ఆ గ్రూప్ కాదు. బట్ వీళ్ళలో ఏ ఒక్కరితో మీకు మ్యాచ్ అయ్యి మీరు ఈ గండం నుంచి బయటపడాలి. డామిట్, డాడ్ ఎక్కడున్నారు? డామిట్, సార్ షీఈస్ లక్కీ, మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ. బ్లడ్ ఇస్తారా? ఓకే. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అనవసరంగా ప్రాణం మీదకు తెచ్చుకోకు. మా డాడీ చేతిలో ఏమైపోతావో నీకు తెలీదు. ఏంటి బాబు, ఏంటి నీ గోళ? మీ డాడీ వస్తారుగా, వచ్చిన తర్వాత చాలా మాట్లాడతాం.
ఒరేయ్ కన్ను, ఇటు రారా. రేయ్ ఆ ఫోన్ ఒకసారి ఇటువరా, మా డాడీకి ఫోన్ చేయాలి. సార్ పర్మిషన్ లేకుండా. రేయ్ పర్మిషన్ ఏంటి, ఎవడ పర్మిషన్ తీసుకోవాలి? అలాగే సార్. రేయ్ హేయ్ 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 నిన్నే ఏ ఎస్ఐ అడిగే తినపడటం లేదా? ఇప్పుడు ఫోన్ చేయడానికి ఎలా చేయకపోతే తర్వాత నీ ఫ్యూచర్ ఏమవుతుందో చూసుకో. టూ మచ్ చేస్తున్నావు ఎస్ఐ, డాడీ గనుక ఇదంతా తెలిస్తే. తండ్రి అధికారంలో కొడుకు హద్దు అదుపు లేకుండా. హలో డాడీ, నేను వీరేన్. ఎలా ఉన్నావు నాన్న, ఎక్కడున్నావు? డాడీ మమ్మీకి బుల్లెట్ తగిలింది డాడీ, కడుపులో దిగింది. హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ జరుగుతుంది. డాడీ మమ్మీకి ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా ఉంది. యు డోంట్ వరీ నాన్న, నేను వచ్చేస్తున్నానుగా. నువ్వు మమ్మీ పక్కనే ఉన్నావుగా. లేదు డాడీ, నన్ను అరెస్ట్ చేశారు. ఎవరు, ఎవరు నిన్ను అరెస్ట్ చేసింది? చెప్పలేదా నువ్వెవరో? చెప్పాను క్లియర్గా, కానీ రూల్స్ అంట రూల్స్. డాడీ మీరు వస్తారు కదా, అప్పుడు చెప్పండి వీళ్ళ పని. ఎస్ నేను వచ్చేస్తున్నాను, అంతవరకు నువ్వు కామ్గా ఉండు. మమ్మీ ఏ హాస్పిటల్లో ఉంది, నేను వెంటనే చీఫ్తో మాట్లాడతాను. ఓకే. హలో డాక్టర్, నేను స్వామిదాసుని. సార్ నమస్తే. మా పార్వతికి ఎలా ఉంది? మేడం గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉందండి. బుల్లెట్ రాబడికి పేగులు తెగే, బ్లడ్ చాలా పోయింది. ఈ విషయం చెప్పటానిక డాక్టర్ మీకు డిగ్రీలు ఇచ్చింది? అక్కడ యముడితో నా పార్వతి కాదు, మీరు పోరాడాలి. నా పార్వతి నాకు దక్కాలి, లేదంటే నేను మనిషిని కాదు రాక్షసుని అవుతా. మిమ్మల్ని ఎవరిని వదలను. డాక్టర్ సిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించండి, నా పార్వతి నాకు దక్కాలి. స్వామిదాస్ గారు, ఆవేశం ఆవేదన ఇలాగే మాట్లాడిస్తాయి. మీరు ముందు స్థిమితపడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వీలైనంత త్వరగా మీరు వస్తే బాగుంటుంది. వస్తున్నాను, నిన్ను రక్షించుకోవాలి పార్వతి. వస్తున్నాను. హైదరాబాద్ ఫస్ట్ ఫ్లైట్కి ఇమీడియట్గా టికెట్ బుక్ చేయండి. అప్పుడు అనగా పరిగెత్తారు, ఒక్క ఫోన్ లేదు. అక్కడ ఏం జరుగుతుందో?
అయినా నా బుద్ధి ఏ గడతలు కాస్తుంది? నేనైనా వాళ్ళకి ఫోన్ చేసి విషయం ఏంటో అడగచ్చుగా. ఏంటో కంగారులో రావాల్సిన మామూలు ఐడియాలు కూడా తట్టట్లేదు. చెప్పు సత్య. నన్నేం చెప్పంటారు? మీరైనా ఫోన్ చేసి చెప్తారేమోనని ఇప్పటిదాకా ఎదురుచూశాను. నా వల్ల కాలేదు. అసలు అక్కడ ఏం జరిగిందండి? వెళ్ళింతసేపు అయింది, మీరు నీలా అక్కడ ఏం చేస్తున్నారు? అంతా బానే ఉంది కదా? పార్వతి హాస్పిటల్లో ఉంది. వీరేన్ పృథ్వీ గొడవ పడుతుంటే ఆపోయింది. బుల్లెట్ తనకు తగిలింది. అయ్యయ్యో, ఎక్కడ తగిలింది? ఆవిడకి ఎలా ఉంది? పొట్టలోకి దూసుకెళ్ళింది. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతుంది. బ్లడ్ బాగా పోయింది. రామరామా, ఇదేంటండి ఇంత ఘోరం? అసలు పిస్టల్ ఎవరిది? వీరేన్కి పృథ్వీకి మళ్ళీ ఏం గొడవ? పార్వతి గారు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలం సత్య. బ్యాడ్ టైం అంతే. ఒకదానికొకటి తోసుకొచ్చేసే. పాపం పార్వతి. నిజమే, ఆవిడ పరిస్థితి ఎలా ఉందండి? ప్రాణాపాయం ఏం లేదుగా? డాక్టర్స్ ఏం చెప్పడం లేదు సత్య. వాళ్ల పనిలో వాళ్ళున్నారు. దేవుడు మేలు చేసి ఆవిడ క్షేమంగా బయటికి రావాలి. మీరు నీలా జాగ్రత్త. ఇంటికి ఎప్పుడొస్తారు? సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా సత్య రావడం? బయలుదేరే ముందు ఫోన్ చేస్తానులే. దేవుడా, పార్వతి గారిని నువ్వే కాపాడాలి. గౌరీశంకర్కి ఈ విషయం పొక్కకూడదు. బట్ ఒక పెద్ద హస్తం ఇప్పుడు అత్యవసరం. డీజీపీ హెల్ప్ అడిగితే నో, ఇదంతా ప్యూర్లీ పర్సనల్. ఆ లెవెల్కు వెళ్ళానంటే ఇష్యూ ఓపెన్ అయిపోతుంది. బట్ విషయాన్ని కప్పిపెట్టి వీరిని చాకచక్యంగా బయటికి తీసుకురాగలిగింది ఎవరు? ఎవరు ఎవరున్నారు ఇప్పుడు?